మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే తీరంగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణప వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా లేక కళ్ళు మూసుకుపోయి కాకిలా అరుస్తున్నావా? ఇప్పుడు నేను ఏమంత కాని మాట అన్నానమ్మమ్మా? నాపై చేయి గొంతు లేపుతున్నా? ఇంకేమనాలనుకుంటున్నావు? ఈ ఇంటి వారసుడు గురించి నట్టింటే అశుభం పలుకుతావా? బుద్ధి జ్ఞానం లేదా? అవి నాకున్నాయి. ఈ సంబంధం గురించి చంకలు గుద్దుకుంటూ సంబరపడుతున్న వాళ్ళకున్నాయేమో అడగండి. దెప్పి పడుపులొద్దు, ఏదైనా అనాలనుకుంటే సూటిగాను. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు, ఏ ముహూర్తాన్ని సంబంధం అనుకున్నారో గాని అన్నీ అవాంతరాలే. పెళ్లికి ముందే ప్రాణాల మీదకొస్తే రేపు పెళ్ళయ్యాక ఇంకే ఉపద్రవం వస్తుందా అని చెప్తున్నాను. నీ గొంతును మించిన గండం లేదు చంద్రిక, ఎప్పుడేం మాట్లాడాలో తెలియకుండా వాగకు, వాక్ శుద్ధి కాస్త అలవాటు చేసుకో. ఇదంతా నిత్య వల్లనే కదన్నయ్య, నిన్నటి వరకు పరువు తీసే పనులు చేసింది, ఇప్పుడేమో ప్రాణాల మీదకు తెచ్చే పనులు మొదలుపెట్టింది. మీరు నిత్యని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అత్తయ్య. మొన్న ఫామ్ హౌస్ అయినా నిన్న శ్రీశైలం టూర్ అయినా ప్లాన్ చేసింది నేను, నిత్య తప్పేం లేదు. నీ అంతటి నువ్వే చేశావో లేక నిత్య నీతో చేయించిందో ఎవరికి తెలుసు బావా? స్టాప్ ఇట్ స్వప్న. ఈ రెండు రోజులు నిత్య నాతో లేకపోతే నేను ఈరోజు ఉండేవాడే కాదు. మనకంటే ఎక్కువ డబ్బులో పుట్టి పెరిగిన తనకి లైఫ్ అంటే ఏంటో తెలుసు. డబ్బు లేకపోయినా బ్రతకడం ఎలాగో తెలుసు, ఆకలి తెలుసు, కష్టం విలువేంటో తెలుసు. పాతికేళ్లుగా నేను ఎక్కడా నేర్చుకుంది, ఎవ్వరూ నాకు నేర్పింది, ఈ రెండు రోజుల్లో నిత్య నాకు నేర్పింది. నిత్య వల్లే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. నిజం చెప్తున్నాను చేజీ, ఈ టూ డేస్ తనతో పాటుండి తనేంటో తెలుసుకుందాం అనుకున్నాను, బట్ నేనేంటో నాకు తెలిసేలా చేసింది. నా లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చుంటే తను జస్ట్ ఇంటికి కోడలయ్యి ఉండేది, కానీ నిత్య మన ఫ్యామిలీ ఫ్యూచర్నే మార్చగల పవర్ఫుల్ గర్ల్. ఇప్పుడే చెప్తున్నాను, నిత్యకి వంశ చరిత్ర మార్చగల సత్తా శక్తి ఉన్నాయి. స్ట్రేట్గా చెప్పాలంటే నిత్య నా పక్కనే లేని ఇన్ని రోజులు ఒక్కెత్తు, ఇక నుంచి ఒక్కెత్తు. నిత్య నా పక్కన లేకపోతే ఇక ముందు నేను ఉండలేనేమో.
నువ్విప్పుడు చెప్పడం కాదు బాబు. మేము నిత్యం చూసినప్పుడే అనుకున్నాం తను బంగారం అని, ఈ ఇంటి మహాలక్ష్మి అని. నువ్వు కాపాడింది జైని మాత్రమే కాదమ్మా, మమ్మల్ని, ఈ సూర్యదేవర వంశాన్ని కూడా. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? అయ్యో, రుణం ఏంటి బామ్మా? ఆయన్ని కాపాడుకోవడం నా బాధ్యత. నా స్థానంలో ఆయన ఉన్నా కూడా నన్ను కాపాడేవారు కదా. ఇప్పుడు వాణ్ణి నువ్వు కాపాడావు, రేపు వాడితో నీకు పెళ్ళయ్యాక నిన్ను మేము కాపాడుకోగలమో లేమో. ఈ ఫోటోలను ఎక్కడో చూశాను, ఎక్కడ చూశాను? ఏంటమ్మా చూస్తున్నా? ఆ ఫోటోలు, అవి ఇంటి కోడళ్ళవమ్మా. ఫోటోల పక్కన అమ్మాయి గారి ఫోటో కనిపించిందేంటి? అంటే ఈ ఇంటికి కోడలు కాబోతున్న అమ్మాయి గారు కూడా ఆ కోడలలాగే గోడపై. ఏమైందమ్మా? వాటిని ఎప్పుడూ చూడనట్టు ఇప్పుడు వింతగా చూస్తున్నావు, ఇంతకు ముందు వచ్చినప్పుడు చూడలేదా? ఇప్పుడు వాటి గురించి ఎందుకు? ఇద్దరూ అలసిపోయి ఇంటికి వచ్చారు, వారిని కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వండి. జై నిత్య, మీరిద్దరూ పైకి వెళ్ళండి. నేను మా ఇంటికి వెళ్తాను బామ్మా. టైడ్ అయ్యోగ నిత్య, కాసేపు ఉండి వెళ్దు గాని. ఎందుకు బావా, తనను వెళ్ళనివ్వు, నీకు కావాలంటే నేను సర్వీస్ చేస్తాను. నో నీడ్ స్వప్న. నిత్య, నన్ను పైకి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. వాట్, ఏమంటున్నారు? ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడున్నారు? నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎవరు మామ్? నేనిప్పుడే వస్తాను బేబీ. ఎక్కడికి మామ్? జై వాళ్ళ ఇంటికి. ఎందుకు? అది వచ్చాక చెప్తాను బేబీ. ఇప్పుడే చెప్పు మామ్. ప్లీజ్ బేబీ, నేను ఒక హాఫ్ అన్ అవర్లో తిరిగి వచ్చేస్తాను. ఏం జరిగిందో చెప్పు మామ్, నాకు తెలియాలి. ముందు నువ్వు టెన్షన్ పడకుండా విను బేబీ. ఫారెస్ట్లో జైకి చిన్న ఇంజురీ అయిందంట. ఏంటి మామ్, జైకి, నా జైకి ఇంజురీ అయిందా? ఎలా ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా ఉన్నాడు? టెన్షన్ ఏం లేదు బేబీ, హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంటికి వచ్చారంట, నేను వెళ్ళి చూసొస్తాను. నేను వస్తాను మామ్. అక్కర్లేదు బేబీ. వాట్ మామ్,
నా జైకి ఇంజురీ అయితే నేను చూడకుండా ఎలా ఉండగలను? నేను వస్తాను. వద్దు బేబీ, నా మాట విను. నన్ను ఎందుకు వద్దంటున్నావు? అక్కడ మంగుంది కాబట్టి. అదేం చేస్తోంది అక్కడ? నా జై పక్కన అదేం చేస్తోంది? నా జై ఇంజూర్ అయితే ఏం చేస్తోంది? పర్వాలేదు మామ్, నన్ను తీసుకెళ్ళు. దాన్ని అక్కడ చంపేస్తాను. నాకు జైకి అడ్డు లేకుండా చేస్తాను. తీసుకెళ్ళు మామ్, తీసుకెళ్ళు. స్టాప్ ఇట్ నిత్య. పిచ్చి పట్టిందా నీకేమైనా? సెన్స్ లేకుండా అలా అరుస్తున్నావేంటి? మామ్, నీకు ఆ మంగుకి మధ్య నేను చచ్చిపోతున్నాను. ఒక్క ఆఫీస్ లేదు, మీటింగ్స్ లేవు, బిజినెస్ లేదు. నా మొత్తం టైం అంతా మీతోటే సరిపోతుంది. ఇద్దరు కలిసి నన్ను చంపేస్తున్నారు. నా టైంని, బ్రెయిన్ని మొత్తం కిల్ చేస్తున్నారు. ట్రై టు అండర్స్టాండ్ బేబీ, నేనైనా మంగైనా నీకోసం వర్క్ చేస్తున్న వాళ్ళమే. మంగ మనకి శత్రువు కాదు, నీకు జేకి అడ్డు అంతకన్నా కాదు. అదెంతో సిన్సియర్గా వర్క్ చేస్తుంది, మన కోసం ప్రాణాలైనా ఇస్తాను అంటుంది. అలాంటి దాన్ని ఇబ్బంది పెట్టడం మనకే మంచిది కాదు. ప్లీజ్ బేబీ, నా మాట విను. నేను ఎలాగైనా జైని చూడాలి, అంతే. బేబీ, నేను నీతో వస్తాను అనలేదు. ఎలాగైనా జైని నాకు చూపించమంటున్నాను, నువ్వే అర్థం చేసుకో. ఓకే బేబీ, అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేస్తాను. అక్కడ జరిగేదంతా నీకు చూపిస్తాను, ఓకేనా? జైకి ఏం కాదు. నేను తిరిగొచ్చే వరకు నువ్వు టెన్షన్ పడకుండా ఉండు. నేను వెళ్ళి మంగన్ తీసుకుని వచ్చేస్తాను, ఓకేనా? జాగ్రత్త బేబీ. నిత్యా, అమ్మా నిత్యా, నిత్యా. ఏంటత్తయ్య గారు? ఈ జ్యూస్ తీసుకెళ్ళి జైకి ఇవ్వమ్మా. జ్యూస్ ఎందుకు వదినా? ఏకంగా పాల గ్లాసే ఇచ్చి ఫస్ట్ ఎయిడ్కి పంపించకూడదు. ఆ టైం కూడా త్వరలోనే వస్తుందిలేమ్మా. అంతవరకు తమ రాగేలా లేరు కదా వదినా. ఇప్పుడు నిత్య జ్యూస్ తీసుకెళ్తే నీకేంటమ్మా బాధ? వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు వదినా. పెళ్లికి ముందే ఇలాంటి పరిచర్యలు, ప్రేమ కలాపాలు అనవసరం. నిశ్చితార్థం అయింది కాబట్టి సగం పెళ్లి జరిగినట్టే. ఆ సగం పెళ్లికే ఈ సన్నాయి మేడం వద్దు అంటున్నాను. జే ఈ ఇంటి పిల్లాడు, వాడికి సేవలు చేయడానికి ఈ ఇంట్లో వాడి మరదలు స్వప్నం ఉంది. మరొకరెందుకు? స్వప్న, జ్యూస్ తీసుకువెళ్ళి దగ్గరుండి బావకి తాగించరావే. నా కొడుక్కి సేవ చేయడానికి నా కోడలు ఇంట్లోనే ఉంది, మధ్యలో మీ అమ్మ ఎందుకు? నిత్య, నువ్వే తీసుకెళ్ళివ్వమ్మా. కష్టపడి నీ కాబోయే పసుపు కుంకాలని కాపాడుకున్నావు. జైకి సేవ చేసే హక్కు, అధికారం నీకు మాత్రమే ఉన్నాయి. మీ అత్తగా చెబుతున్నానమ్మా, వెళ్ళమ్మా.
స్వప్న, నువ్వు కూడా వెళ్ళవే. ఎక్కడికి? పైకి. ఎందుకు? అక్కడేం జరుగుతుందో కన్నేసిరా వెళ్ళు. బావతో భార్యగా గడపాల్సిన దాన్ని ఆఖరికి గూఢాచర్యం చేపిస్తున్నావు. తాగండి. తాగితే ఏమొస్తుంది? బలం వస్తుంది. తాగపోతే? నీరసం వస్తుంది. అయితే తాగి. పేషెంట్ మీరా నేనా? కదా, నేను పేషెంట్ని నీకు తెలుసు, కానీ పేషెంట్ తో ఎలా బిహేవ్ చేయాలి మాత్రం నీకు తెలియదు. ఏం చేయాలి? ఓ పని చేయి, ఎంటీ బాటిల్లో ఆ జ్యూస్ పోసి ట్యూబ్ తో కనెక్షన్ ఇచ్చి సెలైన్ లో నా బాడీలో ఎక్కించు. మీకు ఎటకరం బాగా ఎక్కువైంది. నీకు నాపై మమకారం తక్కువైంది. అడవిలో నాతో అన్ని సేవలు చేయించుకుని ఇప్పుడు ఇలా అంటారా? అదే అడుగుతున్నాను. అప్పుడు సేవలు చేసిందనివి, ఇప్పుడేమైంది? నన్ను మా ఇంటికి పంపించకుండా ఎందుకు ఆపారు? ఓ, అదా నీ కోపం? అది మనసులో పెట్టుకున్నావా? నాకు మా అమ్మ చూడాలనిపిస్తుంది. నాకు నీ చేతో జ్యూస్ తాగాలనిపిస్తుంది. ఏ, మీకు చేతులు లేవా? ఏ, నీ చేతులతో తాగించలేవా? ఓకే, నువ్వు తాగించకపోతే ఇంకెవరికి తాగించాలని ఉండదా? థ్యాంక్ యూ స్వప్న. కొందరు అనుకుంటారు తాము లేకపోతే మరెవరూ ఉండరని. వాళ్ళకి అర్థమయ్యేలా చేశావు. ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అది నాకు హ్యాపీగా ఉంది బావా. దీన్ని కలిసిస్తే అమ్మాయి గారికి ఎసరు పెట్టేలా ఉంది. జరుగు. ఎందుకు? వెంటనే ఈ గది ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే దీంతో గుచ్చి చంపుతా. ఎల్లెల్లా ఎందుకంత జల్సి నీకు? అమ్మాయి గారిని కట్టుకోబోతూ మీకు మరో అమ్మాయి ఎందుకు? అమ్మాయి గారా? అదే, ఈ అమ్మాయి గారిని. నువ్వు తాగించనున్నావు కదా, అంత మాత్రానా? మరో అమ్మాయి కావాలా మీకు? వీణను ఎలా పడితే అలా వాడేవనుకో, గందరగోళంగా ఉంటుంది. ఎలా మిట్టితే అందంగా ఉంటుందో తెలియాలి. అవునవును, మీకు వీణలు మిట్టడం బాగా తెలుసని నాకు తెలుసులేండి. ఇలా కాదు, ఇంకెలా? ప్రేమగా నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాగించాలి. నెత్తి మీద కూర్చోబెట్టుకుని తిప్పుతూ తాగించద్దా? నీ ఇష్టం. మీ ఇష్టం అయితే తాగండి, లేదంటే లేదు. మీ గొంతు మీ కోరికలు తీర్చడం నా వల్ల కాదు. ఓకే స్వప్న. చంపుతా స్వప్న. చంపుతా. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? వెళ్ళావు. నీకు జల్సి కిలోల్లో ఉందనుకున్నా, కింటాల్లో టన్నుల్లో ఉంది. దా తాగించు.
ఏంటి పైన ఉండమంటే కిందకొచ్చావు? నా వల్ల కాదు మమ్మీ. ఏ వాళ్ళ మీద కన్నేమని చెప్పాను కదా. ఒక కన్ను కాదు, ఉన్న రెండు కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. ఎందుకు? అదేంటో నువ్వే పైకెళ్ళి చూడు. కళ్ళు పోతాయి, కొన్ని చూడకూడదు కొన్ని వినకూడదు. ఇది గుర్తుపెట్టుకుని హద్దుల్లో ఉంటే ఆరోగ్యానికి మంచిది. జై ఇంటికి వెళ్ళావా?